మటన్ బాగా ఉప్పేసి కడుక్కొని పక్కన తీసి పెట్టుకోండి. నీ సాసన్ అనేది పోతుంది. మంచి ముక్కలు వేసినాడు అమ్మాయి, బాగా వేసినాడు. కండ ముక్కలు బాగా వేసినాడు. 400 అర కేజీకి మటన్ రేట్ ఎక్కువ ఎప్పుడు. ఎన్ని ఎర్రగడ్డలు తీసుకున్నామ్మా? 4 ఎర్రగడ్డలు తీసుకున్నాను. టమాటాల సన్నగా తరిగి పక్కన పెట్టుకునేసి టమాటాలు 2 తీసుకున్నాను. మన కాన 6 కిలో మటన్. పదార్థాలు ఇవి: బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, పువ్వు, సాజీర, ఎర్రగడ్డలు, టమాటా, కరివేపాకు. నూనె పోసుకోండి. ఎంత నూనె అమ్మాయి? 4 స్పూన్లు నూనె పోసుకోవాలా. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు 3, బిర్యానీ ఆకు, చెక్క, పువ్వు, యాలక్కాయలు, సాజీరా, కరేపాకు, టమోటా, టమాటా బాగా ఉడికేంత వరకు బాగా వేయించుకోవాలి. అల్లం పేస్ట్ 1 స్పూను, కొంచెం బాగా మగ్గాయి. ఇప్పుడు మటన్ ముక్కలు వేసుకుందాము. చాలా పసుపు, బాగా తిప్పితే అట్లా పసుపు అంతా పట్టుకుంటుందా? పసుపు మామూలుగా చికెన్ కి వేసేస్తారు కదా ముందుగానే పసుపు, దీనికి మటన్ కి అట్లా దీనికి పాపు కొంతసేపు బాగా ఇది మగ్గాలి. ఇది కూడా టమాటాలు పచ్చిమిరపకాయలు దీనికి బాగా పట్టాలా. ఎంతసేపు పట్టాలి అట్లా? 10 నిమిషాలు. ఇంకా మటన్ ఎక్కువసేపు ఉడుకుతుందా? మళ్ళా ఇంకా మనం మసాలా లేదు కదా. అడుగులు మాడిపోతుంది ఏమైనా? కుండలో మాడదు. ఇవి ఇంకా చూడు, ఇంకా బాగా ఇవి ఇవ్వాల. తర్వాత మనం గరం మసాలా ఉడకాలనా బాగా. దీంట్లో ఆవిరికి కొంచెంసేపు బాగా ఉడికించుకున్నాం అంటే కదా మటన్ ముక్కలు బిన్నె ఉడికిపోతాయి. మటన్ లోని తేమ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ధనియాల పొడి అవి వేసుకుందాము. పొగలే ఓన్లీ పొగలే కనిపిస్తుంది. ధనియాల పొడి 1 స్పూను, కారం వచ్చి 1 స్పూను. మా ఇంట్లో కారం తక్కువ తింటారండి, మీరు కావాలంటే ఇంకో స్పైసీగా ఇంకొక 1 స్పూన్ వేసుకోండి.
ఇందులో మటన్ సరిపోయే నీళ్ళు పోసుకుందాము. పలసలు అయిపోతా కూర లే చిక్కగానే వస్తుంది, మటన్ ఉడుకుతుంది కదా సరిపోతుంది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము, కొంచెం ఉడకాలి, 25 నిమిషాలు ఉడకాలి. ఇంకా ఎంతసేపు ఉడకాలా చూడా, అయిపోయింది ఆల్మోస్ట్. కొంచెంసేపు ఇంకా దీంట్లో గరం మసాలా వేసుకుందాము. గరం మసాలా రాళ్ళు ఉప్పు రుచికి సరిపడిందా? కొబ్బరి అరగదని అయింది, కొబ్బరి పిల్లలకి అరగదు. ఉప్పు కారం అన్ని సరిపోయినాయి, కొంచెం చిక్కబడితే దించేస్తాను. కానీ పలుసుగా ఉన్నట్టు ఇంకా చిక్క పడుతుంది, ఇంకా ఉడకల. ఇంకా చిక్క పడిపోయినప్పుడే ఇంకో 5 మినిట్స్ ఉంటే 5 నిమిషాల్లో బాగా చిక్క పడిపోతుంది. బిర్యానీ ఆ కట్టే ఉందా? బిర్యానీ ఆ కట్టలే ఉంటుంది, అదే కొత్తిమీర టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర వేసుకుంటే చూడు చిక్కగా వచ్చేసింది. ఏనైనా బాగుందా మటన్ సూపరా? సూపర్ వేడి వేడి మటన్ కూర.